అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండి టిప్స్ చూద్దాము సూపర్ మార్కెట్స్లో దొరికే వెజిటబుల్ క్లాత్ బ్యాగ్స్ని ఇడ్లీ రవ్వ కడగడానికి యూస్ చేస్తే రవ్వ కడిగేటప్పుడు కొత్త వాళ్ళకైనా రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళకైనా కూడా కొంచెం కింద వాటర్తో పాటు రవ్వ కూడా పోతుంది ఆ ప్రాబ్లం ఉండదు అండ్ పిండడానికి మనం కొంచెం కొంచెం రవ్వ తీసి చేతులతో పిండి చాలా కష్టమైద్ది ఆ ప్రాబ్లం లేకుండా ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బ్యాగ్లో మీకు కావాల్సినంత రవ్వ వేసుకొని పైన ఒక హ్యాండ్తో పట్టుకొని కింద వాటర్లో మనం రవ్వ మొత్తం కడిగేసుకోవచ్చు అండ్ తెల్లగా ఇడ్లీలు రావాలి అంటే రవ్వని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటే మినపప్పు కూడా మంచి క్వాలిటీ మినపప్పు తీసుకొని రవ్వ ఇలా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఇడ్లీలు కూడా తెల్లగా ఉంటాయి ఇలా రవ్వ మొత్తం రెండుసార్లు క్లీన్ చేసుకున్నాక వాటర్లో నుండి బయటకు తీసేసి బ్యాగ్ని అలా పెట్టేసిన లేదు మొత్తం కలిపి ఒకసారి రవ్వ ఉన్న బ్యాగ్ని చేత్తో పిండినా కూడా రవ్వలో వాటర్ లేకుండా మొత్తం వెళ్ళిపోతాయి ఇప్పుడు దీన్ని చేతులతో మిక్స్ చేసుకోకుండా మీరు మిక్సీ జార్లో అయినా గ్రైండర్లో అయినా పిండి రుబ్బేటప్పుడు పప్పు మొత్తం మెత్తగా ఉప్పిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రవ్వని గ్రైండర్లో అయినా మిక్సీ జార్లో అయినా యాడ్ చేసేసి ఒక్క నిమిషం బటన్ ఆన్ చేసి మొత్తం రొటేట్ అయితే చక్కగా రవ్వ మొత్తం కూడా నీట్గా మిక్స్ అయిపోతుంది మనం చేయి పెట్టకుండానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్